हाय अंडी व्लॉग वच्चेसी अमेज़न हाल बट नाकु व्यूस कोनी वीडियोस की व्यूस सरगा लेवु बट व्यूस सरगा लेकपोयिना नाकु सैटिस्फाइंग गा अनिपिस्तायि अन्नमाट कोनी वीडियोस चेसिनवि सो अलांटिवि वच्चेसी मन बनाना फर्टिलाइजर दि चेसानु कदा अदि नाकु चाला हैप्पी गा अनिपिंचिंदि अलांटि फर्टिलाइजर्स नेनु इंका बोल्ड अनि चेसानु याक्चुअली అంటే ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ షెల్స్తో పౌడర్ చేసామనుకోండి అది కూడా చాలా కాల్షియం ఉంటుందన్నమాట ఎగ్ పైన పొట్టు ఉంటుంది కదా బాయిల్డ్ ఎగ్స్లోంచి మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకున్న ఎగ్స్ అయితే బ్యాడ్ స్మెల్ వస్తాయి ఎంత వాష్ చేసినా కూడా అదే మనం బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి అనుకోండి వాటి స్కిన్కి ఏం బ్యాడ్ స్మెల్ ఉండదు కదా ఆ షెల్కి సో ఆ షెల్స్తోని మనం పౌడర్ చేసుకోవచ్చు మన ప్లాంట్స్కి కాల్షియం బాగా అందుతుందన్నమాట వాటి నుంచి సో అవి కూడా ఎగ్జాక్ట్గా బనానా ఫెర్టిలైజర్ ఎలా ఉంటుందో అలాగే యూజ్ చేసుకోవచ్చు అండ్ మైక్రోగ్రీన్స్ వీడియో కూడా నాది చాలా బాగా వ్యూస్ వచ్చాయన్నమాట చాలా బాగా వచ్చాయి అంటే యూట్యూబ్ సెర్చ్లో వచ్చాయన్నమాట ఇక్కడ మీరు నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు అండ్ నా ఫ్రెండ్స్ అలాంటిది కాకుండా యూట్యూబ్లో ఎవరైనా సెర్చ్ చేస్తే దానికి మంచి వ్యూస్ వస్తున్నాయన్నమాట సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది బట్ నేను 2015 నుంచి మైక్రోగ్రీన్స్ చేస్తున్నాను నాకు ఎప్పుడు తట్టలేదు వీడియో చేద్దాం పెడదాం నాకు చాలా రకాలుగా వచ్చాయన్నమాట మట్టితోని మట్టి లేకుండా ఇంకా చాలా రకాల ఒక 5-6 టైప్స్ ఆఫ్ మైక్రోగ్రీన్స్ చేస్తాను నేను సో ఆ వీడియో ఇంకొకటి ఫ్యూచర్లో చేద్దామని అనుకుంటున్నాను ఇంకొంచెం క్లియర్గా మంచిగా ఎడిట్ చేసి ట్రై చేస్తాను అండ్ ఈరోజు వచ్చేసి అమెజాన్ హాల్ ఏంటంటే కొన్ని యునీక్ థింగ్స్ అనమాట అంటే యూజువల్లీ అసలు ఎవరు కొనరు ఎక్కువ అలాంటివి ఆర్డర్ ప్లేస్ చేశాను సో నేను అవి ఎందుకు కొన్నాను ఎలా యూజ్ చేస్తాను మల్టీపర్పస్ అనమాట ఒక ఆర్డర్ అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ బయట కరోనా వైరస్ వల్ల కొంచెం డెలివరీ లేట్ అవుతూ ఉంది సో దానికోసం వెయిట్ చేస్తున్నాం అది నిన్న డెలివరీ అవ్వాలి యాక్చువల్లీ ఈ రోజు అవుతుంది అన్నారు 3:00 అన్నారు 5:00 అన్నారు ఇప్పుడు 9:00 అంటున్నారు నా హస్బెండ్ వాటి కోసం వెళ్ళారు అది వస్తే వస్తుంది లేదంటే మిగిలిన 5 ఇప్పుడు నేను అన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను అవి ఎందుకు కొన్నాను కూడా చెప్తాను వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మాస్క్ వచ్చేసి నేను టీషర్ట్తో చేసి కట్టుకున్నాను ఇక్కడ ఉన్నాయి పార్సెల్స్ సో ఓపెన్ చేసి చూసేద్దాం ఏమున్నాయో ఇది వచ్చేసి వెయింగ్ మిషన్ అనమాట ఇలాంటిది ఎగ్జాక్ట్గా నా దగ్గర ఒకటి ఉండేది 2 ఇయర్స్ నుంచి ఉంది ఇది నాకు 2 పర్పస్ అనమాట రెండు రకాలుగా నేను యూజ్ చేసుకోవడానికి ఉంటుంది మల్టీపర్పస్ అనమాట ఇది నేను కిచెన్లో యూజ్ చేస్తాను బేకింగ్ చేసేటప్పుడు అండ్ ఇది సిద్ధూకి బెస్ట్ టాయ్ అనమాట మా బాబుకి నెంబర్స్ అడిక్షన్ ఉంది కాస్త సో ఆ నెంబర్స్ అడిక్షన్ వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ డిసిన్ఫెక్టింగ్ వైప్స్ వీటితో క్లీన్ చేసేస్తున్నాను నేను ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత అండ్ ఈ కవర్ వచ్చేసి నేను ట్రాష్లో పడేసేస్తాను జాగ్రత్తగా దాంట్లో ఆ వెయింగ్ మిషన్లో ఏంటంటే గ్రామ్స్లో ఎల్బీస్లో ఔన్స్లో త్రీ టైప్స్లో చూపిస్తుంది వెయిట్స్ సో సిద్ధూకి చాలా ఇష్టం అనమాట గంటలు ఆడుకుంటాడండి దాంతో సో నాకు అది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఉంది అని చెప్పాను కదా దాంట్లో వాటర్ పడిపోయి ఈ మధ్య పాడైపోయింది 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను దాన్ని సో దీని ప్రైస్ వచ్చేసి ఎంత పడిందంటే $15 అయితే ఒక $2 డిస్కౌంట్ ఉండి నాకు $13 వచ్చింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ పెడతాను ఇది వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట అంటే కిచెన్లో ఒక 5 కేజీస్ వరకు వెయిట్స్ చూడొచ్చు సో కొంచెం వెయిట్స్ చూడాల్సి వచ్చినప్పుడు గ్రామ్స్లో వాటిలో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట 6000 గ్రామ్స్ వరకు చూడొచ్చు అంట అంటే యాక్చువల్లీ 6 కేజీస్ వరకు 1 కేజీ నుంచి 6 కేజీస్ వరకు చూడొచ్చు అంట దీంట్లో సో ఇది నాకు చాలా ఇష్టమైంది అండ్ నెక్స్ట్ ఇంకేమన్నా చూద్దాం అమెజాన్ ప్రైమ్ అండి ఈరోజు ఆర్డర్ ప్లేస్ చేస్తే నెక్స్ట్ డే కల్లా వచ్చేయాలి అసలు అండ్ ఇది వచ్చేసి సిద్ధు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న
చెస్ బాక్స్ అన్నమాట. చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు చెస్ కావాలి చెస్ బాక్స్ కావాలి మామీ అని. మీరు అనుకోవచ్చు మీ బాబుకి అసలు చెస్ ఎలా తెలుసు అంటే, ఇప్పుడు టీవీలో వచ్చాయి కదండి, టీవీలో ఏదో ఒక వీడియో నొక్కుతా నొక్కుతా వెళ్తుంటే యూట్యూబ్లోంచి వస్తుంది మాకు టీవీ, సో అందులో ఎక్కడో చూశాడంట. సో చెస్ కావాలి అంటే ఇది పెట్టాను. ఇది చీపెస్ట్ది అనమాట ఉన్న వాటిల్లో, $11 అలా పడింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ పెడతాను ఎవరికైనా కావాలంటే. ఇదేంటంటే ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ మ్యాగ్నెటిక్ అనమాట, బోర్డుకి అంటుకుపోతాయి. సో కార్లో వెళ్తున్నప్పుడైనా ఎక్కడైనా కూడా ఆడుకోవచ్చు, మిస్ అయిపోతాయి పీసెస్ అన్న భయం ఉండదు అనమాట. చిన్న పీసెసే ఉంటాయి. నేను ఇవన్నీ మళ్ళీ ఓపెన్ కూడా చేసి చూపిస్తాను మీకు, ఎందుకంటే ఫస్ట్ క్లీన్ చేసి జాగ్రత్త పెట్టుకోవాలి కదా. సో ఇవి మ్యాగ్నెటిక్ పీసెస్ ఉండేవి అనమాట. వాడికి నేమ్స్ ఇవన్నీ తెలుసు మా బాబుకి. నెక్స్ట్ వచ్చేసి బుక్, క్రాస్ వర్డ్ పజిల్ బుక్ కావాలి మామీ నాకు, క్రాస్ వర్డ్ పజిల్ కావాలి మామీ నాకు అని చాలా డేస్ నుంచి సిద్ధు అడుగుతున్నాడు. సో ఇది వచ్చేసి $8 పడింది. అండ్ ఇలా ఇంత ఎక్స్పెన్సివ్ది నేను యూజువల్లీ కొనను, బట్ ఇప్పుడు బయటకు వెళ్ళే ఛాన్స్ ఉండట్లేదు కదా, సో అతనికి ఎక్కువ బొమ్మలు అలాంటివి ఏమీ లేవు, సో అడిగాడు కదా అని చెప్పి కొన్నాను. యూజువల్లీ నేను బుక్స్ కోసం కూడా అంత $8 కూడా ఎక్కువే నాకు, ఎందుకంటే నేను ఇవన్నీ సెకండ్ హ్యాండ్లో కొంటూ ఉంటాను, అక్కడ కొంచెం తక్కువ రేటుకు వస్తాయి. బట్ ఇప్పుడు నేను బయటకు వెళ్ళి సెకండ్ హ్యాండ్లో కొనే సిచ్యువేషన్ లేదు కదా కరోనా వైరస్ వల్ల. సో కొత్త బుక్ ఆర్డర్ చేశాను, పైన అట్ట బాగుంది, లోపల మాత్రం నార్మల్గానే ఉంది. దీనికి $8 అండి. బట్ ఏం చేద్దాం, పిల్లలు అడిగితే కొనాలిగా అలా. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను చెప్పింది యూజువల్లీ ఎవరు కొనరు, బట్ $17 అండి. చాలా ఎక్స్పెన్సివ్ది, బట్ ఐఎమ్ షూర్ సిద్ధుకి ఇది చాలా నచ్చుతుంది. అండ్ గంటలు గంటలు ఆడుకుంటాడు అనమాట. సిద్ధుకు ఉండే టాయ్స్ అన్నీ చాలా యూనిక్గా ఉంటాయండి, అందరికి ఉండే పిల్లల్లాంటివి ఉండవన్నమాట. కొంచెం వాడు డిఫరెంట్ కిడ్. నాకు ఈ మధ్య అసలు భయం వేస్తుందండి మా వాడు బుక్స్ చదువుతుంటే. దాదాపు ఒక 3-4 అవర్స్ చదువుతున్నాడు డైలీ, వాడి ఐస్కి ఏమన్నా అవుతుందేమో అని భయం అవుతుంది. రీడింగ్ క్లాసెస్ ఏమైనా చూద్దామా అని అంటేనేమో సైట్ కాకుండా ఉండే పిల్లలకి ఎందుకు అని అనిపిస్తుంది. సో తెలియట్లేదు. సో పిల్లలు ఎక్కువసేపు బుక్ చదవటం వల్ల ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటాయా అనేది ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్స్లో చెప్పండి, ఎందుకంటే నా బాబుతో నాకు భయం వేస్తూ. యాక్చువల్లీ ఏమైందో తెలుసా, రాత్రి వాడికి ఒక కొత్త బుక్ ఇచ్చాను అనమాట, అంతకుముందు ఎప్పుడు ఇవ్వండి. ఇస్తే వాడు ఏం చేశాడంటే మార్నింగ్ పడుకునే ముందు అయ్యేసరికి ఎక్కువసేపు చదువుకోలేదు, ఆ బుక్ చదువుకోవడం కోసం అని చెప్పి మార్నింగ్ ఎర్లీగా లేచాడండి. దానివల్ల ఈరోజు డే టైంలో పడుకున్నాడు, మార్నింగ్ 7:00కే లేచాడనమాట, నైట్ 11-7 అయింది ఈరోజు. సో మధ్యలో పడుకున్నాడు అనమాట, యూజువల్లీ అసలు డేలో పడుకోడు. వాడు బుక్ కోసం మార్నింగ్ లేచి లేవగానే నాకు నైట్ ఉన్న బుక్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాడంట వాళ్ళ డాడీని. సో మా వాడు అంత డేంజరస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది $24 అండి. ఇది కూడా టాయ్ యాక్చువల్లీ, ఇది చాలా పెద్దగా ఉంది బాక్స్. దీన్ని ఇంకొక కొత్త వ్యాప్తోని క్లీన్ చేస్తున్నాను, ఓపెన్ చేసిన తర్వాత టాయ్ని కూడా క్లీన్ చేస్తున్నాను అవసరాన్ని బట్టి. సో ఇది వచ్చేసి మార్బుల్ రేస్ అని చెప్పేసి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇది బాబు ఒక కార్టూన్లో చూశాడనమాట, చూసి వాడు ఆ కార్టూన్ చూసేటప్పుడు అసలు ఎంత బాగా నవ్వుతా ఉన్నాడు గట్టిగా. సో నాకు అనిపించింది మేబీ ఇది ఆర్డర్ చేస్తే రియల్గా చూస్తే వాడికి ఇంకా హ్యాపీగా ఉంటుందేమోనని, సో అందుకని తెప్పించాను. ఇది ఇలా ఉంటుంది, నేను ఓపెన్ చేసినప్పుడు కూడా మళ్ళీ వీడియోలో చూపడానికి ట్రై చేస్తాను. ఇది వచ్చేసి $24 పడింది. నేను ఇవన్నీ లింక్ ఇస్తాను. సో ఈ ఐటమ్స్ 1, 2, 3, 4, 5 ఐటమ్స్ అండి, 5 ఐటమ్సే కానీ ప్రైస్ వచ్చేసి $99 అయ్యాయన్నమాట. సో ఇదండి, నేను ఇవన్నీ ఓపెన్ చేసి కూడా మళ్ళీ చూపిస్తాను ఒక 2 మినిట్స్లో. ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడండి, నా చేతులు కూడా నేను డిసన్ఫెక్టింగ్ వైప్స్తో నీట్గా తుడుచుకుంటున్నాను ఇంకొకసారి. అండ్ సిజర్స్ యూస్ చేశాను కదా, సో సిజర్స్ కూడా డిసన్ఫెక్టింగ్ వైప్స్తో క్లీన్ చేస్తున్నాను. అండ్ ఇంకొకసారి సెకండ్ టైం కూడా ఈ టాయ్స్ అన్నీ క్లీన్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఎన్ని ఎక్కువసార్లు క్లీన్ చేస్తే అంత మంచిదండి ఇప్పుడున్న సిచ్యువేషన్కి. యాక్చువల్లీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, మాకు మిషిగన్లో ఉన్నాం కదా మేము, ఇప్పుడు మిషిగన్లో కేసెస్ చాలా తక్కువ వస్తున్నాయి. మొన్న అయితే 135 కేసెస్ వచ్చాయన్నమాట, ఫస్ట్ టైమ్ 150 లోపు, చిన్న నెంబర్ అనమాట. ఇప్పుడు అన్ని 200 లోపే వస్తున్నాయి మోస్ట్లీ కేసెస్. సో హోప్ఫుల్లీ మాకు ఇక్కడ కంట్రోల్ అవుతుంది అని అనుకోవాలి.
సెకండ్ టైం కూడా క్లీన్ చేస్తున్నాను ఇది వచ్చేసి సిద్ధు ఫస్ట్ బెస్ట్ ఫేవరెట్ టాయ్ అవుతదండి ఇది ఇంకా వాడికి చాలా లైక్ చేస్తాడు సో నేను మా బాబుకి ఏం కొన్నా కూడా వాడు దాని మీద ఎక్కువ టైం ఉండేలాగా చూసుకొని తీసుకుంటాను సో ఇప్పుడు ఈ చెస్ అనేది నాకు చాలా హెడ్ఏక్ అవుతండి వాడికి నేర్పించాలంటే చిన్న బాబు కదా దీని మీద చూస్తే మీ ఏజెస్ 6 ప్లస్ అని ఉంది వాడికి ఏమో 4 అండ్ హాఫ్ ఇయర్స్ सो फोर अंड हाफ इयर्स बाबू की अर्थम चाली आल आयन की नेम्स अनेस बट आड़ी अने सो अदंत ने సేమ్ ఇలాంటిది ఇంతకు ముందు కూడా నా దగ్గర ఉండేదండి ఒకటి చెప్తాను కదా నా ఫేవరెట్ అని ఇందులో వచ్చేసి ఈ త్రిబులే బ్యాటరీస్ ఒక 2 వేయాలి ఇలా ఉంటుంది ఇంతకు ముందు వచ్చేదేమో వైట్ కలర్ లో ఉండేది జస్ట్ ఇది ఇంకొంచెం క్లాసీగా ఉందిలేండి ప్రైస్ మాత్రం 2 ఒకటే బట్ ఇది కొంచెం క్లాసీగా ఉంది అంతే చూడగానే ఇంకా మా సిద్ధిగడ ఫేస్ లో ఆనందం చూడాలి మీరు తెంగి పోతాడు అసలు జస్ట్ బ్యాటరీస్ కూడా ఇచ్చాడు చక్కగా సో ఇక్కడ బ్యాటరీస్ వచ్చేసి చాలా రోజులే వస్తాయండి ప్రాబ్లం ఏం లేదు ఆన్ చేయగానే ఆన్ అయిపోయింది బ్యాటరీస్ వేయగానే ఆన్ అయిపోయింది యాక్చువల్లీ ఇక్కడ వచ్చే సౌండ్స్ లో ఉంది తర్వాత ఎంఎల్ కూడా ఉంది యాక్చువల్లీ అండ్ గ్రామ్స్ లో ఉంది అంటే మన లిక్విడ్ కూడా వెయిట్ చేసుకోవచ్చు వెయిట్ చూసుకోవచ్చు అండ్ గ్రామ్స్ చూడొచ్చు యాక్చువల్లీ దీంతో నేను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ది రెసిపీ మీకు చూపించబోతున్నాను ఫ్యూచర్ వీడియోస్లో మీ దగ్గర ఆరెంజెస్ ఉంటే చెత్త మాత్రం పడే వాటిని ఆరెంజ్ పీల్స్ని చెత్తలో పడేయకండి అన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచండి దాంతో ఒక మ్యాజికల్ థింగ్ అనమాట అంటే చాలామంది తెలిసి ఉండొచ్చు ఆల్రెడీ బట్ నాకు చాలా నచ్చింది ఆ వీడియో చేయబోతున్నాను మోస్ట్లీ కుదిరితే నెక్స్ట్ ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఆ వీడియో కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి దీనికోసం వెయిట్ చేస్తున్నాను సో ఇదండి చాలా బాగుంది కదా దీని ప్రైస్ వచ్చేసి $13 పడింది $15 ఉండాల్సింది $13 వచ్చింది డిస్కౌంట్లో దీంట్లో నాకు తెలియని ఇంట్రెస్టింగ్ ఇంకేం వచ్చిందంటే ఎంఎల్లో కూడా ఉందన్నమాట అంటే మనం లీటరు 1 లీటర్ అవి కూడా మెజర్ చేయొచ్చు గ్రామ్స్లో ఉంది లీటర్స్లో ఉంది 2 ఉన్నాయి సో ఇది చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి చెస్ బోర్డ్ ఓపెన్ చేద్దాం చెస్ బోర్డే కదా ఏముంది అని అనుకోవడానికి లేదండి లోపల మ్యాగ్నెటిక్ పీసెస్ ఉన్నాయి అండ్ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి యాక్చువల్లీ కానీ చిన్న బాబే కదా వాడి కోసం ఇప్పుడు అంత ఎక్స్‌పెన్సివ్ ఎందుకని చెప్పి నేను ఉన్న వాటిలో చీపెస్ట్ ది పెట్టాను $10 పడింది 10 కాదండి 11 అవుట్ వల్ల యాక్చువల్లీ నేను సో వాళ్ళ కొన్ని ఎలా ఆడాలి దానికి స్టెప్స్ అవన్నీ ఉన్నాయి ఏమేం ఉంటాయి అన్నీ ఉంది అండ్ బాక్స్ వచ్చేసి ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు 2 బ్యాగ్స్ ఈ పీసెస్ సేవ్ చేసి పెట్టుకోవడానికి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయానండి డిసన్ఫెక్టింగ్ వైప్స్ యూజ్ చేసినప్పుడు చేతులు వెంటనే కడుక్కోవాలి లేదంటే మంట పుడతాయి అండ్ ఇవి వచ్చేసి వైట్ బ్లాక్ కలర్ చాలా చిన్న సైజ్ వచ్చాయి చాలా చిన్న సైజ్ వస్తాయని నాకు తెలుసు బట్ వేరే అన్నీ ఇంకా చాలా ఎక్కువ రేట్ ఉన్నాయండి $20 $30 అట్లా ఉన్నాయి అంత కూడా ఎందుకు అని చెప్పేసి నేను ఇవి పెట్టాను ఇలా 2 బ్యాగ్స్ ఇచ్చాడు చక్కగా రెండింటికి అండ్ వీటి మీద వేసిన తర్వాత చూడండి అనమాట ఇక్కడ ఉంది అసలు మ్యాజిక్ అంతా నాకు బాగా నచ్చాయి ఇలా మ్యాగ్నెటిక్ ఉందనుకోండి పీసెస్ మిస్ అయిపోతాయి ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు ఆడుకునేటప్పుడు అని అనిపించదు కదా సో ఇలా ఉంది కదా మ్యాగ్నెటిక్ అనమాట సో దీని మీద పెట్టిన తర్వాత కూడా అన్నీ అంటుకొని ఉన్నాయి సో మోస్ట్లీ సిద్ధుకి ఈరోజు నేను ఫస్ట్ ఇదే ఇస్తాను లేదా క్రాస్వర్డ్ పజిల్ బుక్ ఇవ్వండి ఎందుకంటే నిన్న మొన్న కూడా బుక్స్ ఇచ్చాము ఆల్రెడీ సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇదే ఇస్తాను ఇంక ఇవి వాష్ చేయనక్కర్లేదు కదా ఆల్రెడీ పైన కవర్ వాష్ చేసా అదేంటి డిసన్ఫెక్టింగ్ వైప్స్ యూజ్ చేసి క్లీన్ చేశాను సో అన్నీ ఇందులో వేసేసి ఇలా స్టోర్ చేసుకోవచ్చు చక్కగా 2 టైప్స్ ఉన్నాయి కాబట్టి 2 బ్యాగ్స్ ఇచ్చాడనమాట ఇందులో పెట్టేసేస్తాను అలా పెట్టేసుకోవచ్చు చాలా క్యూట్గా ఉంది కదా
కొంచెం స్మాల్ గా ఉంది గానీ మనం ఎన్ని డబుల్ పెడితే అన్న వస్తాయి అంతే కదా నేను పెట్టింది 11 డాలర్స్ ఇంత వచ్చింది కాకపోతే క్వాలిటీ అంత బాగుందండి బాక్స్ అంత స్ట్రాంగ్ గా ఉంది అండ్ పీసెస్ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఈ బుక్ చూసేశారు కదా ఆల్రెడీ 100 ఒక 100 పైన క్రాస్ వర్డ్ పజిల్స్ ఉన్నాయి 6 ప్లస్ ఏజెస్ ఉన్నాయి ఆయనకి వచ్చి కాని చేసుకోవడం సో ఇది కూడా ఆయన బాగా ఎంజాయ్ చేస్తాడు ఇంక ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు సైజ్ చూసారా ఎలా ఉందో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటదండి ఎలా యూస్ చేయాలో నాకు కూడా తెలియదు యాక్చువల్లీ ఇంకా కొంచెం చూడాలి ఇది ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఇలా నిలబెట్టుకోవచ్చు సో చూసారా ఇలా ఉంది కదా ఇప్పుడు నేను 5 మినిట్స్ టైమర్ ఆన్ చేసినట్టు అన్నమాట ఇంక ఇది బ్యాక్కి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చేసింది సో ఇలా 5 మినిట్స్ కావాలంటే 5 మినిట్స్ 10 మినిట్స్ 15 మినిట్స్ ఇలా టైమర్ ఆన్ చేసుకోవచ్చు అన్నమాట మై గాడ్ సౌండ్ వస్తుంది సో ఇది ఆన్ చేసి పెట్టుకుంది నాకు తెలిసి దీంట్లో బ్యాటరీ సేమ్ అక్కర్లేదు అనుకుంటా సో ఇలా టైమర్ సెట్ చేసుకొని చూసేది చాలా పెద్దగానే ఉంది చూసారా ఇది వచ్చే 17 డాలర్స్ ఉంది అండ్ సిద్ధుకి డెఫినెట్గా నచ్చుతుంది ఆయన ఎక్స్ప్రెషన్ కూడా కుదిరితే నేను వీడియో తీయడం ట్రై చేస్తా ఇది ఇచ్చినప్పుడు సో ఇది నెక్స్ట్ది అండ్ లాస్ట్ది వచ్చేసి ఇది సో ఇలా ఉంటుందండి మొత్తం పీసెస్ వస్తాయి అన్నమాట ఈ పీస్ ఇలాంటి స్మాల్ స్మాల్ పీసెస్ వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో గోళీలు ఉంటాయి అన్నమాట గోళీలు అంటే ఇది ఇలా చూసారు ఈ గోళీల్ని పైన ఇక్కడ డ్రాప్ చేస్తే ఇలా 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 తిరిగి 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 బాగా సౌండ్ వస్తూ వస్తాయి ఇది ఒక్కటి మాత్రం వాడితోనే ఓపెన్ చేయిస్తానండి ఎందుకంటే ఆయన కొంచెం బాక్స్ చూస్తే బాగా ఎగ్జైట్ అవుతాడు కదా సో ఇది నేను ఓపెన్ చేయట్లేదు సో ఇవ్వండి వాళ్ళకి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ సిద్ధు ఇప్పుడే పడుకొని లేచాడు ఐస్ క్లోజ్ చేసుకొని కూర్చోమన్నాను సో అది ఇచ్చి చూద్దామే ఈయన ఎక్స్ప్రెషన్ ఏంటో స్టిల్ క్లోజ్ ఓకే ఇప్పుడు ఓపెన్ చేయవచ్చు చూడు అవునా యా నీకు తెలుసు అదేంటో ఓపెన్ చేసి చూద్దాం ఏముందో ఎలా ఉందో రింగింగ్ టైమరా ఓకే నీకు ఎలా తెలుసు ఎక్కడ చూసావు ఇది అవునా నాయిజీ టైమరా అవునా డు యు లైక్ ఇట్ డు యు లైక్ ఇట్ ఇలా అవుతుందా బిగ్ అంతా చేసేసావు అప్పుడే కొంచెం స్లోగా పెట్టవే కొంచెం తక్కువ పెట్టి చూద్దాము ఇలా పెట్టి చూద్దాము ఓకే ఏమవుతుందో ఏమైతుంది ఆర్ యు స్కేర్డ్ నీకు భయం అవుతుంది అప్పుడు అప్పుడు ఏం చేస్తావు మరి ఇలా పెట్టి చూస్తా ఉంటావా ఓకే నీకు నచ్చిందా ఇది హ్యాపీయా ఓకే ఇది మ్యాగ్నెటిక్ కూడా ఉందన్నమాట బ్యాక్ సైడ్ ఎంత టైట్ గా బిగుసుకుపోయిందంటే అది ఇవి మ్యాగ్నెటిక్వి